తుక్కుగూడెం మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రావిరాల, తుక్కుగూడ, సర్దానగర్, మంగల్ పలు వార్డుల్లో కార్నర్ మీటింగ్లలో నిర్వహించారు. ఇక దేశ భవిష్యత్తు బాగుండాలంటే మరోసారి నరేంద్ర మోడీ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. ఇక తమను ఈ సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన విశ్వేశ్వరరెడ్డి మహేశ్వరం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రచారము 3 రౌండ్లు అయిపోయింది. ఇప్పుడు వాతావరణం చల్లగుంది, మేము కూడా చల్లగా ప్రచారం చేసుకునే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ప్రచారము లాస్ట్ 2 రోజులే. అంటే వాళ్ళ ప్రచారం అంటే ఎలక్షన్ మేనేజ్మెంట్. ఎలక్షన్ మేనేజ్మెంట్ అంటే తెలుసు మీకు, ఇది వన్స్ రాదు కాదు. ప్రజలు ఎవరు ఏం మంచినా కూడా ఓటు అయితే మోడీకే, అది ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. దాంట్లో అనుమానం ఏం లేదు. యావత్ భారతదేశం నిర్ణయం తీసుకుంది ఎలక్షన్ ముందే, ఎలక్షన్ రిజల్ట్ ఏంది అని ముందే తీసుకుని ఈసారి మోడీ వస్తాడు. ఉత్తర భారతదేశంలో అంటున్నారు తిరేక్ బార్ మోడీ సర్కార్, కానీ మన దగ్గర ఏమంటుంది, ఈసారి అయితే మోడీకి వేస్తాం. మొన్న అసెంబ్లీ 11 చేసినా ఈసారి అయితే మోడీకి వేస్తాం. నేను టీఆర్ఎస్ ఉన్నా కూడా నేను ఎన్నో తీసుకొచ్చిన హైవేలు, 1000 కోట్ల హైవేలు అక్కడ తీసుకొచ్చిన, ఇక్కడ కొంచెం రిపేర్ చేయించిన, వైడింగ్ చేయించిన, టీఆర్ఎస్ ఉన్నా కూడా. ఇప్పుడు బీజేపీ ఎంపీ ఇక్కడ ఉంటాడు, బీజేపీ ప్రభుత్వం అక్కడ ఉంటుంది. 10 ఇంతలు ఎక్కువ తీసుకొస్తా, అంతకంటే ముఖ్యంగా ఇండ్లు తీసుకొస్తా, లోన్లు తీసుకుంటా. 20 వేల నుంచి 20 లక్షల వరకు లోన్ ప్రతి ఒక్కరికి. ఈ ఉన్న 3500 ఇండ్లు అది దుర్కోళ్ళకి ఇస్తారంట. అంటే ఇక్కడ మొత్తం దుర్కబస్తీలు చేద్దామన్నా. ఎందుకంటే ఈ తుక్కుడ అంటే బీజేపీ అడ్డ, దీన్ని మార్వాలని కుట్రవంటుంది కొత్త ప్రభుత్వం కూడా, అది చేయనీయ.